మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు కొలువై ఉన్నాయి అయితే ఇప్పటికీ కొన్ని ఆలయాలలో దాగి ఉన్న వింతలు రహస్యాలను ఎవరూ ఛేదించలేకపోయారు మనం ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహానికి పూజలు చేసి నమస్కరించుకుంటూ ఉంటాము ఈ విధంగా గర్భగుడిలో ఉన్న స్వామివారు భక్తుల కోరికలను తీరుస్తూ ప్రసిద్ధి చెంది ఉంటారు కానీ మీరు ఎప్పుడైనా గర్భగుడిలో దేవుడి విగ్రహం లేని ఆలయాన్ని చూశారా వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ గర్భగుడిలో దేవుడు లేకపోతే దానిని ఆలయం అని ఎలా అంటారనే సందేహం కలగక మానదు అయితే ఈ విధంగా గర్భగుడిలో విగ్రహం లేని ఆలయము మన దేశంలో ఉంది ఈ ఆలయము ఎక్కడ ఉంది ఈ ఆలయ విశేషాలేంటి అన్న విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తమిళనాడులోని పుదుకొట్టాయిలో ఈ వింత ఆలయం ఉంది దీనిని ఔడయర్ కొయల్ అని కూడా అంటారు ఇక్కడ శివుడిని ఆత్మానంద స్వామిగా భక్తులు పూజిస్తూ ఉంటారు అయితే ఈ ఆలయంలోని గర్భగుడిలో స్వామివారి విగ్రహం మన కంటికి కనిపించదు అయినప్పటికీ కూడా ఈ ఆలయంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది మన శరీరంలోని ఆత్మ మనకు ఏ విధంగా అయితే కనిపించదో ఈ ఆలయంలోని ఉన్నటువంటి స్వామివారు కూడా భక్తులకు కనిపించరు మన శరీరంలో ఆత్మ మనకు కనిపించలేదని మనం ఆత్మను విశ్వసించకుండా ఉండలేం కదా అదేవిధంగా ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం లేదని అక్కడ పూజలు చేయటం మానలేదు మనం ఏదైనా శివాలయానికి వెళ్తే అక్కడ గర్భగుడిలో శివలింగము శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు బయట ధ్వజస్తంభము కనిపిస్తాయి కానీ ఆత్మానంద స్వామి ఆలయంలో మాత్రము గర్భగుడిలో శివలింగం ఉండదు శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు ఆలయం బయట ధ్వజస్తంభము మనకు కనిపించవు ఈ ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారిని యోగంబాల్ అని పిలుస్తారు అయితే ఈ అమ్మవారు కూడా మనకు కనిపించరు ఏ ఆలయంలోనైనా నవగ్రహాలు మండపంలో ఉంటాయి కానీ ఈ ఆలయంలో మాత్రము నవగ్రహాలు స్తంభాలపై చెక్కబడి ఉంటాయి ఈ ఆలయంలో విగ్రహం లేకపోయినా అణువణువున పరమేశ్వరుడు ఉంటాడని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అందుకోసమే ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా పెట్టే అన్నం నుంచి వచ్చే ఆవిరిని భక్తులు దైవంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు